వచ్చాను అంటే హునర్ హాత్ ఎగ్జిబిషన్ ఎన్టీఆర్ గార్డెన్ ఇంద్రా పార్క్ దగ్గర ఉన్న ఎగ్జిబిషన్కి వచ్చాను. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ ఉంది. అండ్ నేను మీకు ఈ ఎగ్జిబిషన్ మీకు చూపిద్దాము చక్కగా అని నేను ప్లాన్ చేశాను, కానీ నేను వితౌట్ మాస్క్ ఇక్కడ అస్సలు తిరగలేను. సో మాస్క్ పెట్టుకొని మనం ఈ బ్లాగ్ చేద్దాము. ఆ తర్వాత నేను ఏం షాపింగ్ చేశాను ఆ తర్వాత మీకు చూపిస్తాను. బట్ ఫుడ్ అండ్ ఇంటీరియర్ కోసం అండ్ సారీస్ డ్రెస్సెస్ ఇవన్నీ చాలా బాగున్నాయి అని విన్నాను. మనం అందరం కూడా చూసేసి షాపింగ్ చేసేద్దాం. ఓకే, చలో లెట్స్ గో. సెల్యులర్ జైల్ అంటే ఏం కాదండి, కాల పాని అంటే చాలా కఠినమైన పనిష్మెంట్స్ అక్కడ ఇవ్వడం జరిగేది అనమాట. ఇది బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు తయారు చేశారు. అప్పుడు ఇక్కడ ప్రిజనర్స్ని పెట్టడం జరిగిందనమాట. మన వాళ్ళు ఇండియన్స్ అంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేస్తున్న ఫ్రీడమ్ ఫైటర్స్ అనమాట. సో వాళ్ళ కోసం ఇది అండమాన్ నికోబార్లో తయారు చేయబడిన జైల్. ये 20,000 है और वो 16.
है कौन सा बुढ़े? साल का, साल बुढ़े। और ये ठीक है, और ये अच्छा, ये तो बहुत बड़ा हो जाएगा। బ్యూటిఫుల్ గా తయారు చేశారు చూడండి, మధ్యలో మీరు చక్కగా ఒక ప్లాంట్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఆ ప్లాంట్ పెట్టుకొని గార్డెన్ లో పెట్టుకోవచ్చు, ఇది బ్యూటిఫుల్। ఇక్కడ చూడండి ఫుడ్ తో పాటు చాలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి, అంటే ఇదంతా ఫర్నిచర్ సేల్ కూడా ఉంది ఇక్కడ, బ్యూటిఫుల్ ఆర్టికల్స్। వావ్, సెరామిటల్ ఐటమ్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఇక్కడ। రాధాకృష్ణ ఎంత బాగున్నారు కదా, ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేశాను, బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ ఉంటుందని। మీకు చూపించాను కదా అక్కడ మాస్క్ తీయలేను అన్నాను, నిజంగా తీసే పరిస్థితి కాదు, బట్ బాటిల్ కూడా తిరగలేకపోయాను నేను, ఇంకా ఇంకొంచెం సేఫ్ టైం స్పెండ్ చేయాలి అని అనిపించింది నేను, మాకు ఇద్దరు వెళ్ళాం కాబట్టి। కానీ చిన్న చిన్న ఐటమ్స్ నాకు నచ్చినవి కొన్నాను నేను। ఫస్ట్ థింగ్ ఫ్రేగ్రెన్స్, స్మెల్ ఎవరికి ఇష్టం ఉండదు, మంచి స్మెల్ ఉంటే సువాసన బాగుంటుంది కదా। మా ఇంట్లో డైలీ పూజ చేస్తాం కాబట్టి మాకు అగరబత్తీలు కానీ ఇవి చాలా యూజ్ అవుతుంటాయి। నాకు ఈ స్మెల్ చాలా బాగా నచ్చింది, ఇది పాకీజా అట దీని పేరు। చాలాసార్లు నేను వేరే షాప్లో ఎక్కడైనా స్మెల్ తెలిస్తే అడుగుతూ ఉండేదాన్ని, బట్ సేమ్ థింగ్ ఐ గాట్, ఇదంతా అగరబత్తీలు అండ్ యూనో చూడండి లెమన్ గ్రాస్, ఇది కూడా తీసుకొచ్చాను, అండ్ లెవెండర్. సో ఇది నేను ఆ ల్యాంప్లో పెట్టాను, అప్పుడు దాని అరోమా చాలా బాగుంటుంది। ఇది కూడా అగరబత్తి అండి, చాలా డిఫరెంట్గా ఉంది, ఏంటంటే ఇది ఎప్పటికీ మీకు డెఫినెట్గా అది హార్డ్ అవ్వదు అన్నారు, ఇందులోంచి ఒక చిన్న ముద్ద తీసి ఇలా అలా ఏమంటారు ధూపం షేప్ చేసేసి మీరు వెలిగించవచ్చు, చాలా చాలా మంచి స్మెల్ అనిపించింది। సో ఇది తీసుకొచ్చాను, అండ్ నా షూటింగ్ ఐటమ్స్ ఇప్పుడు మీరు చూపిస్తాను, అంటే ఒక్కొక్కటి తీస్తే కష్టం కదా, రండి। ఐఎమ్ సో హ్యాపీ, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను। ఇది చూసారా, ఇది ఇయర్ రింగ్స్, దీనికి ఇది మ్యాచింగ్ చేయొచ్చు నేను, నాకు ఇష్టమైన। నేను కాలేజ్లో ఉన్నప్పుడు వనిత కాలేజ్లో కాశ్మీరీ స్టాల్స్ నుంచి నేను ఫింగర్ రింగ్స్ చాలా కొనేదాన్ని, ఎంత ఇష్టమో నా దగ్గర ఇంకా కొంచెం కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి చూపిస్తాను తర్వాత। ఇది ఫస్ట్ నేను ఇది చూసి అట్రాక్ట్ అయ్యాను యాక్చువల్లీ, రాధాకృష్ణ యాక్చువల్లీ నాకు బ్లాక్ మెటల్ అంటే చాలా ఇష్టం అండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను బ్లాక్ మెటల్ కొంటూ ఉండేదాన్ని, సో ఇవన్నీ నాకు ఎంత ముద్దుగా అనిపించాయి అంటే। ఇది కూడా ఇది హ్యాండ్ చేసుకోవచ్చు లేదా కాళ్ళకు కూడా కడియల్లాగా వేసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉన్న ఇయర్ రింగ్స్ కొన్నాను నేను।
మా అక్క కూడా కొన్నారండి ఇయర్ రింగ్స్, అవి కొన్ని తీసుకెళ్ళారు. ఆవిడ కూడా బ్లాక్ మెటల్ అంటే చాలా ఇష్టం. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. అన్నిటికంటే బెస్ట్ పార్ట్ ఈజ్ ఇది లైట్ వెయిట్ ఉన్నాయి, చాలా లైట్ వెయిట్, చాలా తేలిగ్గా ఉన్నాయి. ఓ మై, చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఎంత పెద్దగా పెట్టుకుంటే ఆ భయం కూడా లేకుండా చాలా అందంగా ఉన్నాయి. ఇది అది ఎగ్జిబిషన్. ఇది నేను కాళ్ళలో వేసుకుంటే దృష్టి తగలదు అని చెప్పి చెప్తే నేను మా పాప కోసం కొన్నాను. ఇది తను వేసుకుంటుందో లేదో నాకు తెలియదు, బట్ తీసుకున్నాను. బాగుంది కదా. సో ఈ చిన్న చిన్న ఐటమ్సే కొన్నాను. అండ్ ఫుడ్ డెఫినెట్గా బాగుంది. అక్కడ చాలా స్టాల్స్ ఉండేవి, బట్ క్రౌడ్, ఓ మై గాడ్. నిజంగా గవర్నమెంట్ తరఫు నుంచి ఎంత బ్యూటిఫుల్ ఎగ్జిబిషన్ అరేంజ్ చేస్తే అక్కడ అంతా స్పాయిల్ చేయడం ఎందుకో నాకు బాగా అనిపించలేదు. మనం ఉంటున్న అట్మాస్ఫియర్ మనకి బాగా అనిపించాలి, ఆ పరిసరాలు నీట్గా ఉంచుకోవాలి అనుకుంటూ ఉంటాం కదా. అలా మనం వెళ్ళిన ప్లేస్లో కూడా వాళ్ళు డెఫినెట్గా ఎక్కడో డస్ట్బిన్స్ రెడీ చేశారు, అరేంజ్ చేసి పెట్టారు. చాలామంది నేను చూశాను అందులో వేయకుండా ఎక్కడ పడితే అక్కడ వేశారు. అదొక్కటే నాకు చాలా మనసుకు బాధగా అనిపించింది. లెట్స్ మెయింటైన్ అండి, కొంచెం మెయింటైన్ చేస్తే మనం నెక్స్ట్ టైం వెళ్ళడానికి ఆ ప్లేస్ బాగుంటుంది కదా. సో అదండి, ఇవాళ మాత్రం మీకు ఎగ్జిబిషన్ చూపించాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇవాళ మాత్రం అక్కడ సింగర్ కిషోర్ కుమార్, ఫేమస్ సింగర్, ఎవరికి ఇష్టం లేదండి ఆయన పాటలు అంటే. వాళ్ళ అబ్బాయి అమిత్ కుమార్ ఇవాళ అక్కడ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నేను కాసేపు, నేను మా అక్క ఓల్డ్ పాటలు వింటూ కాసేపు ఉండిపోవాల్సి వచ్చింది అక్కడ. బట్ నిలబడి కొన్ని పాటలు విని మళ్ళీ వచ్చేసాము. చాలా వాక్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, డల్ అయిపోయాను. సో ఈ వ్లాగ్ని మీరు చూశాక ప్రీతి నిగమ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ని మాత్రం మర్చిపోవద్దు. కొత్త వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. See you soon. We'll be right back.